నమస్కారం స్వామి వివేకానంద యోగా ట్రస్ట్ ఛానల్ స్వాగతం సుస్వాగతం నేడు ప్రాణాయామాలో ఒక అద్భుతమైనటువంటి ప్రాణాయామ దీనిని మించిన ప్రాణాయామ ఇక లేదు అనంతమైనటువంటి లాభాలు సో దీనికి ముందు ఒక గొప్ప రహస్యం మనం తెలుసుకుందాం మన శరీరంలో రెండు కాళ్ళు రెండు చేతులు రెండు ముక్కు రంధ్రాలు అలాగే రెండు మెదడులు లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ మనకి సైన్స్ ఏం చెబుతుంది అంటే ఈ కుడివైపు భాగాలను కదిలిస్తే లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రైట్ హ్యాండ్ ఇలా రొటేషన్ చేస్తున్నాను లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది లేదా కుడి కాలు అలాగే ఎడమ ఎడమ ఎడమకాలు ఈ ఎడమ భాగాలను మనం కదిలిస్తూ ఉంటే రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది అలాగే ఎడమ రంధ్రం నుంచి మన శ్వాసక్రియ డామినేషన్లో ఉంటే రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది కుడిరంధ్రం నుంచి మన శ్వాసక్రియ డామినేషన్లో ఉంటే లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది ఏంటి అసలు ఎడమ ఏంటి కుడి ఏంటి యాక్టివేషన్ ఏంది అని మీకు సందేహంగా ఉందా ఎస్ ప్రతి వన్ అండ్ హాఫ్ అవర్కి ఒకసారి ఈ రంధ్రాలలో ఏదో ఒకటి డామినేషన్లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఏ రంధ్రము యాక్టివేషన్లో ఉందో ఒకసారి నేను పరీక్షిస్తున్నాను సహాయం వేలు కుడి రంధ్రాన్ని మూశాను ఎడమ నుంచి నిండుగా శ్వాస తీసుకొని పూర్తిగా వదులుతున్నాను ఇలా అలాగే కుడి రంధ్రం సో నాకు ఎడమ రంధ్రము కాస్త బ్లాక్ ఉంది అంటే కుడి రంధ్రము కాస్త ఫ్రీగా ఉంది అంటే లెఫ్ట్ బ్రెయిన్ నాకు ఇప్పుడు యాక్టివేషన్లో ఉంది అట్లా ఇరవై నాలుగు గంటల్లో ప్రతి వన్ అండ్ హాఫ్ అవర్కి ఒక్కసారి ఏదో ఒకటి డామినేషన్ ఉంటూ ఉంటుంది మరి లెఫ్ట్ బ్రెయిన్ క్యారెక్టర్ ఏంటి రైట్ బ్రెయిన్ క్యారెక్టర్ ఏంటి లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేషన్లో ఉంటే అది అనాలిసిస్ బ్రెయిన్ అది ఫిలాసఫికల్ బ్రెయిన్ అది లాజికల్ బ్రెయిన్ అది థింకింగ్ బ్రెయిన్ ఆర్గనైజింగ్ బ్రెయిన్ ప్లానింగ్ బ్రెయిన్ సో ఈ బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తే డాక్టర్స్ లాయర్స్ ఫిలాసఫర్స్ అవుతూ ఉంటారన్నమాట సో మన భారతదేశంలో ఎక్కువగా మనం కుడి చేతితోటి రాస్తూ ఉంటాం కుడి చేతితోటి సెల్యూట్ పెడుతూ ఉంటాం కుడి చేతితోటి షేఖ అండిస్తూ ఉంటాం అందుకే లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ అందుకే మన భారతదేశంలో ఫిలాసఫర్స్ ఎక్కువ మరి రైట్ బ్రెయిన్ క్రియేటివ్ బ్రెయిన్ ఇన్నోవేటివ్ బ్రెయిన్ డ్రీమింగ్ బ్రెయిన్ విజువలైజేషన్ బ్రెయిన్ ఇంట్యూషన్ బ్రెయిన్ మ్యూజిక్ ఆర్ట్ డ్యాన్స్ అంటే మనకి మన రైట్ బ్రెయిన్లో ఒక ఆలోచన వస్తుంది ఆ ఆలోచనలకి ప్లానింగ్ చేసేది లెఫ్ట్ బ్రెయిన్ విద్యార్థి టెన్ బై టెన్ రావాలని రైట్ బ్రెయిన్లో ఆలోచన వస్తుంది లెఫ్ట్ బ్రెయిన్ ప్లానింగ్ చేస్తుంది ఈ రెండు బ్రెయిన్స్ సమతుల్యంగా ఒక అవగాహనతోటి సమన్వయంగా పనిచేస్తే ఆ విద్యార్థి టెన్ బై టెన్ సాధించగలడు కాబట్టి ఈ రెండు రంధ్రాల ద్వారా మనకి బ్యాలెన్స్గా బ్రెత్ జరిగితే రెండు మెదడులు సమతుల్యంగా పనిచేస్తాయి ఆ బ్రెయిన్సే ఐన్స్టిన్ బ్రెయిన్ ఏపీజే అబ్దుల్ కలాం బ్రెయిన్ కాబట్టి రెండు ముక్రంధ్రాలు సమతుల్యంగా సమన్వయంగా జరగడానికి మనకి ఎక్కువగా ప్రాణాయామాలో దోహదం చేసే ప్రాణాయామ అనులోమ విలోమ వెరీ ఫేమస్ ప్రాణాయామ దీనిని మించిన ప్రాణాయామ ఇంకా ప్రాణాయామాలో లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనకి అనేక ప్రయోజనాలు కల్పిస్తుంది అనులోమ విలోమ ఆ అనులోమ విలోమ ప్రాణాయామ మనం చాలా సరళంగా చాలా క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం ఈ అనులోమ విలోమ ప్రాణాయామ ఎలా చేయాలంటే ఏదైనా సుఖాసన కానీ పద్మాసన కానీ వజ్రాసనలో కానీ కూర్చోండి మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆసనంలో కూర్చోండి ఆజ్ ఫర్ భగవద్గీత సమం కాయ శిరోగ్రీవం వెన్నెముక మీద తల నిటార్గా ఉంచాలి ఎడమచేయి ముద్ర ఈ చూపుడు వేలు వేలు చిన్నగా తగిలించండి మిగతా మూడు వేలు ఇలా ఒకే సరళ రేఖ మార్గంలో ఉంచేసి ఎడమ మోకాలపైన ఆనించండి కుడిచేయి నాసికా ముద్ర చూపుడు వేలు మధ్య వేలు మలవాండి ఇలా ఈ బొటనవేలు సహాయంతో రంధ్రం ముయ్యడం తెరవడం కొరకు ఇది ఉపయోగపడుతుంది ఎడమ రంధ్రం ముయ్యడం తెరవడం కొరకు ఉంగరపు వేలు చిన్న వేలు ఉపయోగపడుతుంది బుటన వేలు సహాయంతో రంధ్రాన్ని ముయ్యండి ఇది ప్రారంభం చేసేటప్పుడు ఏదైనా వేస్ట్ గాలి ఉంటే ఎడమరంధ్రం నుంచి పూర్తిగా బయటకు పంపండి ఇప్పుడు మనం ప్రారంభం చేయబోతున్నాం ఎడమ నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోండి ఎడమ రంధ్రాన్ని ముయ్యండి ఉంగరపు వేలు చిన్న వేలు సహాయంతో బొటన వేలు తీసి కుడిరంధ్రం తెరిసి కుడిరంధ్రం నుంచి వదలండి మళ్ళీ కుడి రంధ్రం నుంచి శ్వాస తీసుకోండి బుటన వేలు కుడి రంధ్రం మూసి ఎడమరంధ్రం తెరవండి ఎడమరంధ్రం నుంచి వదలండి ఇది ఒక ఆవర్తనం ఒక ముఖ్యమైన గమనిక ఎడమ రంధ్రము నుంచి కానీ రంధ్రము నుంచి కానీ తీసుకునే శ్వాస సమయానికి వదిలే శ్వాస సమయము రెట్టింపు ఉండాలి ఉదాహరణకి ఎడమ రంధ్రము నుంచి రెండు సెకండ్లు తీసుకుంటే కుడి రంధ్రము నుంచి నాలుగు సెకండ్లు వదిలే ప్రయత్నం చేయండి ఈ అనులోమ విలోమకే నాడి శుద్ధి ప్రాణాయామ నాడి శోధన ప్రాణాయామ అని కూడా పేర్లున్నాయి శ్వాసని కుంభకం చేసి చేస్తే నాడి శుద్ధి నాడి శోధన అంటాం అంటే ఎడమ నుంచి శ్వాస తీసుకోవాలి కొంతసేపు శ్వాసను బంధించాలి కుడి నుంచి వదలాలి కొంతసేపు శ్వాస లేకుండా ఉండాలి మళ్ళీ కుడి నుంచి శ్వాస తీసుకోవాలి కొంతసేపు శ్వాసను బంధించాలి మళ్ళీ ఎడమ నుంచి శ్వాస వదలాలి కొంతసేపు శ్వాస లేకుండా ఉండాలి ఇది ఒక ఆవర్తనం అనులోమ విలోమ కంటే దీనికి ఎక్కువగా ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఎక్కువగా నష్టాలు కూడా ఉన్నాయి శ్వాసను కుంభకం చేసి చేయడం వల్ల ప్రయోజనాలు అధికమే నష్టాలు అధికమే కాబట్టి జాగ్రత్త ఇలా అనులోమ విలోమ ప్రాణాయామాను మనము ఐదు నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు కూడా చేయొచ్చు ఇలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చోండి పచ్చని గడ్డి పచ్చని చెట్లు లేదా నీరున్నటువంటి ప్రాంతంలో ఆక్సిజన్ మనకి పుష్కలంగా ఉంటుంది ప్యూర్ ఇంధనంలాగా పనిచేస్తూ ఉంటుంది ప్రాణాయామాల్లో మనం పిచ్చంలాగా ఇలా ముక్కు పట్టుకొని చేస్తూ ఉంటాం అక్కడ పడుకున్నారు రోడ్డు పైన నడుస్తున్నారు అక్కడ శ్వాసక్రియ జరుగుతుంది ఇక్కడ శ్వాసక్రియ జరుగుతుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ దిస్ ఈజ్ విత్ అవేర్నెస్ దట్ ఈస్ వితౌట్ అవేర్నెస్ ఇక్కడ శ్వాస మీద మనసు ఉంటుంది అక్కడ శ్వాస మీద మనసు ఉండదు అక్కడ అక్రమంగా అడ్డదిడ్డంగా శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది ఇక్కడ క్రమంగా ఒక క్రమశిక్షణతోటి ఒక రిధమిక్ బ్రీతింగ్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ వంద శాతం ఉపతిత్తులు ఉపయోగించుకుంటాం అక్కడ ముప్పై శాతం మాత్రమే ఉపతిత్తులు ఉపయోగించుకుంటారు ఇక్కడ వంద శాతం ఆక్సిజన్ వస్తుంది వంద శాతం వేస్ట్ గాలి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది అక్కడ ముప్పై శాతం మాత్రమే ఆక్సిజన్ వస్తుంది ఆ ముప్పైలో ఇరవై శాతం కార్బన్ డైఆక్సైడ్ బాడీలోనే ఉంటుంది దిస్ ఈజ్ యోగా దట్ ఈస్ బోగా సో మనం ఈ ప్రాణాయామ చేసేటప్పుడు కానివ్వండి ఏ ప్రాణాయామ చేసేటప్పుడైనా కానివ్వండి శ్వాస మీద మనసు కేంద్రీకరించాలి ప్రయోజనాలు నిజంగా ఈ ప్రాణాయామకు బిఫోర్ ఐదు నిమిషాల ముందు మీరు షుగర్ టెస్ట్ చేయించుకోండి బీపీ టెస్ట్ చేయించుకోండి పల్సరేట్ టెస్ట్ చేయించుకోండి ఇంకా ఎన్నెన్నో టెస్టులు చేసుకోండి చేశాక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఈ ప్రాణాయామ చేయండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ టెస్టులు చేయించుకోండి షుగర్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి బీపీ బ్యాలెన్స్కి వస్తూ ఉంటుంది పల్స్ రేటు తగ్గుతూ ఉంటుంది బ్రెత్ రేట్ తగ్గుతూ ఉంటుంది అంత పవర్ఫుల్ అన్నమాట ఇది స్ట్రెస్ బస్టర్ అంటే ఈ ప్రాణాయామ చేసినాక మనం కళ్ళు మూసుకొని మన తలలో గమనిస్తే బ్రెయిన్ రీఫ్రెష్ అవుతుంది మైండ్ కామ్ డౌన్ అయిపోతుంది మానసిక కుంగుబాటు ఆందోళన ఒత్తిడి వెంటనే ఉపశమనం వంద శాతం ఆక్సిజన్ మన బాడీలోకి వెళ్తుంది నలభై శాతం ఆక్సిజన్ బ్రెయిన్కి కావాలి ఆ నలభై శాతం ఆక్సిజన్ బ్రెయిన్కి సమృద్ధిగా పంపుతుంది అందుకే మెదడు బాగా పనిచేస్తుంది మెదడు అనేది హార్డ్వేర్ కంటికి కనబడేది మెదడు ఆ మెదడులో సాఫ్ట్వేర్ ఉంటుంది అదే మనసు ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్గా పనిచేసి మనకి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరిగి ఒక ప్రశాంతమైనటువంటి మానసిక స్థితి కలిగి మనకి నకారాత్మక ఆలోచనలు తగ్గి సకారాత్మక ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి సరి అయిన సమయంలో సరి అయిన ఆలోచనలు వచ్చి జీవితంలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఒక గుర్తింపు గల వ్యక్తిగా మనం చలామణి అవుతూ ఉంటాం అంతేకాకుండా తలలో మైగ్రేన్ కళ్ళకి గ్లూకోమా కంటి సమస్యలు ముక్కులో నాసల్ ఎలర్జీ గొంతులో దగ్గు ముక్కులో జలుబు థైరాయిడ్ సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు టీబీ అస్తమ ఉబ్బసం ఆయాసం గుండె సంబంధిత సమస్యలు లోబీపీ బీపీ జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు అజీర్ణత్వం కుజీర్ణత్వం అతి జీర్ణత్వం మలబద్ధకము ఎసిడిటీ గ్యాస్ గర్భధారణ సమస్యలు నెలసరి సమస్యలు మూత్ర సమస్యలు నీళ్ళ నొప్పులు పార్కిన్సన్స్ వ్యాధి నరాల బలహీనత క్యాన్సర్ ఇలా తల నుంచి మొదలుకొని బొటన వేలు వరకు ఎన్ని రోగాలు వస్తాయో అన్ని రోగాలకి ఔషధం ఈ అనులోమ విలోమ ప్రాణాయామ ఋతుస్రావంకు ముందు మహిళల్లో చిరాకు కోపం అలసట ఉబ్బరం అలాంటి లక్షణాలు వస్తూ అలా చీటికి మాటికి చిందిలేస్తూ ఉంటారు ఈ ప్రాణాయామ చేయడం వల్ల ఆ సమస్యల నుంచి మనకి విముక్తి బరువు పెరగడానికి మనకి మన శరీరంలో ఒత్తిడి స్థాయి హార్మోన్లు కార్టిసోల్ అలాగే ఎక్కువగా చాక్లెట్లు ఎక్కువగా స్వీట్లు తినాలి అనే భావన చాలామందిలో ఉంటుంది ఈ ప్రాణాయామ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఆ కార్టిసోల్ హార్మోన్ తగ్గి సెరటోనిన్ డొపమైన్ అనే మంచి మనకు ఉపయోగపడే హార్మోన్స్ విడుదలయ్యి ఈ చాక్లెట్లు ఈ స్వీట్లు తినాలి అనే భావన తగ్గిస్తుంది ఈ ప్రాణాయామ సాఫ్ట్వేర్ ఉద్యోగులు గంటల తరబడి కూర్చుంటూ ఉంటారు బాస్ నుంచి ఒత్తిళ్ళు ఆ ఒత్తిళ్లకు ఈ సిట్టింగ్కి అనేక రకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తూ ఉంటాయి కాస్త వారు ఆ ఎనిమిది గంటల డ్యూటీలో ప్రతి రెండు గంటలకు ఒకసారి అదే కుర్చీలో నిటారుగా కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ అనులోమ విలోమ చేస్తే ఇమీడియట్లీ మనకు స్ట్రెస్ తగ్గించబడి మన శరీరము చాలా తేలికగా తయారవుతుంది బ్రెయిన్ రీఫ్రెష్ మైండ్ కామ్ డౌన్ శ్వాసను జయిస్తే మనసును జయించవచ్చు ఎవరైతే మనసును పరిపూర్ణంగా జయిస్తారో ఈ ప్రపంచాన్ని జయించే వ్యక్తి అతనే కాబట్టి ఈ ప్రాణాయామ చేయడం వల్ల మనం శ్వాసను జయించవచ్చు శ్వాసను జయించామంటే ఇండైరెక్ట్లీ మనసును కూడా జయిస్తాం కాబట్టి మనసును జయిస్తే విజయం మనదే అనులోమ విలోమ ప్రాణాయామ చేయడం వల్ల ఇవి రెండు సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ సమతుల్యంగా పనిచేస్తూ ఉంటాయి ఈ అనులోమ విలోమ ప్రాణాయామ వల్ల ఎన్నెన్నో లాభాలు ఎవరు చేయరాదు అంటే అందరూ చేయచ్చు కాకపోతే ఈ ప్రాణాయామ చాలా నెమ్మదిగా చేయండి ఎంత నెమ్మదిగా చేస్తే అన్ని ప్రయోజనాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సమాజానికి ఉపయోగపడుతుంది అంటే నలుగురికి షేర్ చేయండి తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం సెలవు